డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ను ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదర సోదరమండలికి, అన్నదమ్ములకి, అన్న చెల్లెలకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేను ఉంటాను మీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరిని నేను గెలుపుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలుపుకుంటా ఉన్నాం, పేరు పేరున ఒక్కొక్కరికి పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. కృష్ణా జిల్లా ఐక్యత, కృష్ణా జిల్లా ఐక్యత, రాజశేఖర్ గారి ఐక్యత. నేను ఎప్పుడు ఒకటే తల్లిదండ్రులని, పెద్దలని మనం గౌరవించినప్పుడు, వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలిపిస్తాడు. నా స్లోగన్లో అదే పెట్టాను నేను, తల్లిదండ్రులను ఆదరిద్దాం, అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాను. ఫస్ట్గా నేను థ్యాంక్ చెప్పేసి మా అమ్మ విజయనగర్ కృష్ణ గారు ఎప్పుడు ఒక్కటి ఏం ఆశించకుండా, ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబాన్ని నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడుగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన ప్రార్థించి వచ్చాం మేము, ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ ఉండి మీరు గెలుచుకురండి, మేము మీతో ఉంటామన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు మా దగ్గరికి వచ్చి, ప్యానెల్ బాగుంది మీరు గెలుస్తున్నారని. థ్యాంక్ యూ నాగబాబు. పేరు పేరు నాగార్జున వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా లిస్టు చాలా ఉంది, నేను ఒకటే చెప్తున్నాను, మేమంతా కలిసాం, మేము ముగ్గురు ఒకటి, మేము ముగ్గురం కలిసి మాని ముందుకు తీసుకున్నాం. గొప్ప సంస్థ చిరంజీవి గారు స్థాపించి ఎంతోమంది మహనీయులు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు మర్చిపోలేమా, ఎన్నో టర్మ్స్, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎంతోమంది పనిచేశారు. మిత్రులారా, 2 నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను తప్పనిసరి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు, కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేము అందరం వచ్చాం. జాయింట్ సెక్రటరీగా గెలిచాను, జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్గా ఉండమంటే మిత్రుడు శివాజీకి నేనే ఉండమన్నాను. రెండో టర్మ్ ఇదంతా తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది, కానీ చెప్పాలి. రెండో టర్మ్ అడిగా మనస్ఫూర్తిగా అనుకుంటే జనరల్ సెక్రటరీగా జనరల్ బాడీలో నేను అనౌన్స్ చేశాను, అబద్ధ వాగ్దానాలు నేను
కానీ మానసిక క్షోభకు అది ఎవరి వల్ల నేను చెప్పను. ఇవాళ క్యాంపెయిన్లో నేను ఎవరిని ఒక మాట అను ఎవరిని తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని దూషించాలని. ఆయన అమ్మ ఇచ్చింది నువ్వేం చేసావని కొంతమంది హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారు వీళ్ళ కూడు తినాలని కొంతమంది, ఇలాంటి భయంకరమైన మెసేజ్లు మాలో ఎప్పుడు చూడలేదు. నాకు ఇదేనా నా అమ్మ మా అనిపించింది. నాకు మా అందరికి కూడా గుండె మీద చేసుకుని వెళ్ళిపోయాం. అమ్మని నమ్ముతాను, తల్లిదండ్రులు గౌరవిస్తాం, మా కోసం ఊడిగం చేస్తాం. నేను మాట్లాడతాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను, అన్నీ కూడా మా మధ్య వచ్చింది కాబట్టి. మిత్రమా శివాజీ, నాకు 50 ఓట్లు రావు, నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావు. ఈరోజున 70 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను. జీవిత అంతకంటే మెజార్టీతో గెలిచింది. రాజశేఖర్ గెలిచారు, అందరి ప్యానల్ గెలిచాం, అందరం ఒకటే. శివాజీ కూడా ఒకటే. మిత్రమా ఎప్పుడు నీతో ఉంది, యు విల్ ఫర్గివ్. కలిసి పని రండి, ఎటువంటి వేరే ఆలోచన మా దగ్గర వచ్చిన అందరిని ఆదరి ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేనిఫెస్టో పెద్దలు చిరంజీవి గారు మాట ఇచ్చారు. నేను మాట్లాడతాను ప్రభుత్వంతో, ఆఫీస్ బిల్డింగ్ కొరకు ఆయన మాట ఇచ్చారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు వేదిక పైన వాళ్ళు కూడా చెప్పారు మేము ఉంటాం. ఇండస్ట్రీ అంతా మనతో ఉంది, ఏ పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ చెప్తున్నాను రండి. ఎవరు దూషించారు నేను నా మనసు చెప్తాను. సారీ నేను తప్పుగా ఉంటే కలిసి పనిచేస్తాను. మాలో ఒక మార్పుకు రావాలనే చెప్పాను నేను. తెలుగువారు చూపులు ఇయ్యారు, మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకు పోదామన్నా. అదే యజ్ఞంలో అందరి ఆదర్శం. ఎవరైతే ఓడారో గెలిచారో అందరూ మా దగ్గరికి రండి. ఎవరైనా కంపెనీలో ఉండొచ్చు, అందరికి ఆహ్వానం. కలిసి పని చేద్దాం. శివాజీ ఐ లవ్ ఖచ్చితంగా. మాలో మర్చిపోలేనటువంటి టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ బావగారు అనాల, బావగారు మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ని ఇవ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ని అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా అని చెప్తున్నా, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను, మంచి పని చేస్తాను. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్ తెలుసు. కాబట్టి పేరు పేరున చిన్న చిన్న వాళ్ళు జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది మా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా, 2 జాయింట్ సెక్రటరీలు గెలిచాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాం, జనరల్ సెక్రటరీ గెలిచాం, ప్రెసిడెంట్ గెలిచాం, 6 మంది అనుకుంటా ఎగ్జిక్యూటివ్ కూడా గెలిచాం. ఒక మంచి టర్మ్ని ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మేము తీసేసాం అందరు కలిసి. సురేష్ రాజీవ్ కనకాల ప్రెసిడెంట్ గెలిచాడు, ఇక్కడ నా సోదరుడు, నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నా ఉమెన్స్ ఇయర్ సందర్భంగా ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి. నాకు కదా
కాబట్టి మహిళలకి ప్రత్యేకమైన, నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా, ఏమిచ్చానన్నా దానికి నిర్ధారించింది మేము. గర్వంగా చెప్తున్నాను నేను, అదే నా గెలుపుకి, మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీ ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితాన్ని దానికి చూడాలి. శివబాలాజీ, యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ ఆ యూత్ కమిటీ అవుతుంది. వాళ్ళు బోర్డింగ్ నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ మా, అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీడియా సోదరుల ఒక్కొక్కరికి నమస్కరిస్తూ, ప్రతి మెంబర్, నాకు ఓటైన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు అందరూ కూడా నాకు తెలుసాయించి నమస్కరిస్తూ, నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన పవిత్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. కేఎల్ నరసింహరావు గారు, ఇక్కడ మీరు అక్కడ దాకా ఉంటారండి, పాపం ఆయన ఉండి కొత్త కౌంటింగ్ కూడా కూర్చొని చేశాడు, థ్యాంక్ యూ. ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్, పేరు పేరు గోకుల్ ఆనంద్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ఇక గతం గురించి తీయను, ఇది కూడా నేను ప్రమాణం చేస్తాను. భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం, పనిచేద్దాం, మాను ముందుకు తీసుకెళ్తాం, తల్లిదండ్రులను రక్షించుకుందాం, మా అమ్మని రక్షించుకుందాం, తల్లిదండ్రులు ఆదరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.